ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఇష్టమ్మ. ఎవరి మీది? చిల్పురుగుట్ట. ఆహా, ఈ షీరేకి మరి ఎవరు చిల్లి షీరా? కేసీఆర్. దేనికి ఇచ్చిండో? కట్టుకోమని ఇచ్చిండు, పండుగ పూట పెత్తరాసకనే ఇచ్చిండు. ఏ బతుకమ్మక? బతుకమ్మ షీరే ఇచ్చిండు. మంచిగా ఉన్నదా మరి? ఖరాబ్ అయి ఉన్నదా? మంచిగున్నది. మంచిగున్నది. ఎన్నిసార్లు కట్టినావు ఇప్పటికి? 4-5 సార్లు కట్టినా. సంవత్సరం అయితే అంది ఇచ్చి? మొన్న పెత్తరాసక ఇచ్చింది. మొన్న అంటే ప్రతిసారి ఇస్తాండా? ప్రతిసారి. మరి ఇప్పుడు ఇది కరోనా వ్యాధి వచ్చింది కదా, మరి మీ పనులన్నీ బంద్ అయిపోయినాయి, ఎట్లా మీకు తిండికి ఏమన్నా గింజలు ఇచ్చిండా? మొన్న 12 కిలోల బియ్యం ఇచ్చిండు. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ పంపించిండు. పంపించిండా? ఇప్పుడు పైసలు కూడా ఎత్తాడు, నెలకు 500 రూపాయలు 1500 ఎత్తాడు. పింఛన్ కూడా ఇచ్చిండు నిన్న, నెలలు ఇయర్ అనుకుంటే కూడా అవి కూడా ఇచ్చిండు. ఎంత వచ్చింది పింఛను? 2016. అంతే వచ్చింది? బరాబర్ వచ్చింది. అయితే బరాబర్ వచ్చింది. అంటే అన్ని పనులు మంచిగా చేస్తాడు అయితే మీకు? మరి ఏం పని చేసుకొని బతాను? ఇదే కూలి పని చేసుకొని బతా. పింఛను ఈ కూలి పని అది సరిపోతాయా? పిల్లలు ఏమన్నా ఉన్నారా? నాకు కొడుకు బిడ్డ. ఎక్కడంటారు వాళ్ళు? మా ఇంటికనే ఉంటారు కానీ బిడ్డ పెళ్లి చేసిన. కొడుకు ఉన్నాడు. మరి కొడుకు నువ్వు పెడతానా? నీకు కొడుకు పెడతాను. పెళ్లి కాలేదా? అయితే నువ్వే పెట్టాలి. పెళ్లి కానప్పుడు నేను పెట్టొద్దా? పెట్టాలి పెట్టాలి. మరి సరిపోతాయి 2000? నీకు కూలి పైసలు సరిపోతానా? కూలి పని 35 కిలోల బియ్యం వస్తాయి ఇస్తాడు కదా నాకు. 30 కిలో ఎందుకు? మాకు భూమి జాగితే లేదు. భూమి జాగా లేకుంటే లేని వాళ్ళకి కానీ 35 కిలోల కరెంట్ అప్పుడు వచ్చినప్పుడే ఇచ్చిండ్లు. 35 కిలో బియ్యం వస్తాయి, 2016 వస్తాయి. నెలకు 35 కిలోలు వస్తాయి. ఇప్పుడు ఈ నెల 12 కిలోలు ఇవి ఇచ్చిండు అన్నట్టుగా. అన్ని గవే కానీ నెల నెలకి అయితే వచ్చాడు అవి 35. ఈ 12 కిలోలకు పైసలు ఇచ్చినావా? ఫ్రీగా ఇచ్చిండా? ఫ్రీగానే ఇచ్చిండు. 1500 వస్తాయి అట్లా? మరి వస్తాయట, ఇవి ఇచ్చిండ్లు తెచ్చుకుంటారు కదా. అంతేనా? అకౌంట్లో వేసిండట. మాకు చాలు కరీసరికి కన్న కొడుకు కూడా పెడతా. 2000 రూపాయల పదార్లు ఎవరు ఇస్తారు? పడేలా ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారు చెప్పు. ఒక రోగం ఒకటి రాకుంటే చాలు. 2000 పదార్లు రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా అవుతుంది వైద్యం. మామూలుగా గోళీలు సూదులు అంటే ఈ 2000 పదార్లు అయినా చాలు తినడానికి. అంతే చాలయా? చాలు ఈ రోజుల్లో ఊళ్ళో చాలు. అంతే మరి 35 కిలోల బియ్యం ఉన్నవి రాని వాళ్ళకైనా 2000 రూపాయలైనా రోజు 50 రూపాయలు ఉత్తగా అదనంగా కట్టిస్తాడు చాలయా? అంతే చేసుకుంటే ఇప్పుడు భూమి సాగాలు సంపాదించిన వాళ్ళు ఎక్కువ ఇస్తాను లేపడేలా. ఇప్పుడు ఆయనే ఇంకా మంచిగా ఇస్తాడు అనుకో, మళ్ళీ మన కరువు పని కరువు పని కూడా పోతాం. కరువు పని కూడా పోతాం. అవి కూడా కరువు పని కూడా పైసలు మంచిగానే ఇస్తాడు. మనం చేసిన కొద్ది కాదు. కేసీఆర్ ఉండాలంటావు అయితే ఎప్పటికి ఉండాలి? బతికిన రోజులు ఉండాలి. ఈ రోగాన్ని చేసేటాయనే రోగాన్ని ఒక్కటి ఒక్కటి పోవాలి కానీ ఏమలేదు కానీ కొంతమంది నష్టం అవుతాను. ఈ రోగం పడ రోగం ఎక్కడ తెచ్చి ఆ రోగాన్ని కూడా సంపానికి ప్రయత్నం చేస్తాను కేసీఆర్. మరి మందులు ఎందుకు చేపెట్టలే? ఈ మందులు ఎందుకు కనిపెట్టలేదు? అది తొందరగా వచ్చింది కదా అమ్మ వ్యాధి అంత తొందర. దానికి మనం మందు కనిపెట్టాలంటే, ఒక వ్యాధికి మందు కనపడాలంటే 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. వైరస్లు ఎక్కడెక్కడ నుంచి వేరే దేశాల నుంచి, అది మన దేశంలో వచ్చిన వ్యాధి కాదు, చైనాకి వెళ్ళి వచ్చింది. అక్కడ వాళ్ళే ఇంతవరకు కనిపెట్టలేకపోయిండు. వచ్చినాయా కళ్యాణ లక్ష్మి? అరే నాయమే మీలాంటి వాళ్ళు బంగారు కనీసం తోడబుట్టి పెడతాడు పెళ్లి చేస్తాను అంటే అడవిల్ల కంటే. మీ సంతూరు ఎవరు? మా సంతూరు సిల్పూర్. మండలం సిల్పూరే. జిల్లా? జరగా. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.